సదానా సామాన్ అడతానేటో పోతురు పట్నం పోతానా ఇగో ఈ సామాన్ అద్దామ్మ బుజ్జికిచ్చి రావాలే ఏం సామాన్ చేస్తున్నావు ఇగో వరకు ట్యూబు ఛత్రి ఇవన్నీ నీకే పైసలు ఏం తీసుకోను ఇగో పట్నం వచ్చి ఇవన్నీ నీకు ఇచ్చి మళ్ళీ ఊళ్ళ కట్ట నేను నేనేం చేసుకోవాలే నాకెందుకు తెస్తున్నావు ఇగో ఆనల్వాడి అర్ధ రాగనే ఈ ట్యూబ్ వేసుకొని లాహిరి లాహిరి లాహిరిలో రాదే పడువా ఎక్కెనుగా అని పాటలు పాడుకుంటా ఆఫీస్ నుంచి ఇంటికో ఇగో వానలు నడవకుంటే ఈ చెత్తిని పట్టుకో లేకుంటే ఈ అరకన్న కట్టుకో ఇక దడవవు ఏందేంది నేను ఆ ట్యూబ్ ఎక్కి ఇంటికి పోవాలనా ట్యూబ్ అయితే నాదాన అవుతుందా మంది చూసి నవ్వుతారా అయితే పడవెక్కు పడవెక్కి తెడ్డి పట్టుకొని నువ్వు ఇట్లా ఇట్లా అంటే అట్లా అట్లా నీళ్ళలు ఉరుకుతావు గంతే అవునా ఏడుంది పడవ ఎనికెప్పుడు ఉరుకొస్తుందా ఇగో ఊళ్ళకెళ్ళి పడవ మోసుకొచ్చుడు బరువు అవుతాయి అని ఇగో ఈ అడ్లలో పెద్ద బాబుని తీసుకొని వస్తానా ఈ అక్కనే శక్తి పడవ వేసి ఇస్తాను నీకు ఓ పెద్దబాబు ఇగో పడవ పొక్క లేకుంటే పూసుకర నువ్వు పొక్క పెట్టినావు అనుకో నీళ్ళు వచ్చి మా పిల్ల బుడ్గా నీళ్ళ మునుగుతుంది ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చేపిస్తున్నావు మళ్ళా ఆనలు సురువైనే కాదు పిల్ల ఇగో ఆనలత్తే నువ్వు ఆగమైతావని ముందు జాగ్రత్త కొద్దే ఇగో ఇవన్నీ పట్టుకుని వస్తానా మంచిగానే ఉన్నావు గంత పెద్ద ఆన ఎక్కడిది పట్టణంలా ఏమో చెప్పలేవు నివర్ తుపాన్ అత్తందట ఇగో ఆంధ్రలో ఆగమైందట మద్రాసుల వరదలు వంగినాయట మన గిట్ల అత్త ఎట్లా గంతకే పట్టుకుని వస్తానని ఎంత వచ్చినా మొన్నట తానైతే రాతి పట్నంలా గింతంత వాన పడ్డా వాడలేమో చెరువులు అయితేనాయి రోడ్లేమో కుంటలు అయితేనాయి ఏమైనా సరే నాకు అవన్నీ ఏమొద్దు చక్కగా నువ్వు ఇంటికి ఇగో పెద్దబాపు ఆ బుజ్జ ఊళ్ళ కట్టది కావచ్చు వచ్చినాక ఎత్తు ఇక మరి నువ్వో నేను వస్తున్నాను నీకు చెప్పినా నేను రాను నువ్వు రావు నేను అక్కడికి రావద్దు మరి ఇవన్నీ అక్కడికి ఎట్లా చేరాలే నీకు వచ్చడానికి తీరుకుండది ఇప్పుడేమో ఎలా చనులుండే మొన్నటంత ఆగమేం గాతి అయినా అనవసరంగా నువ్వు గవర్నీ ఎందుకు పట్టుకొస్తున్నావు ఇగో మొన్న వచ్చిన అర్ధలు ఆదికత్తేనే నాకు భయం అవుతుంది ఆ అర్ధలకు మూసి వంగే కార్లు కొట్టుకపాయే బండ్లు కొట్టుకపాయే ఇండ్లు కూలిపాయే ఇంట్లో సామాన్ బనికి రాకుండా అయిపోయా కొంతమంది పానాలు కూడా వా ఇప్పుడు మళ్ళా తెట్ట చెప్పు నాలాలు కబ్జా పెట్టారు కాబట్టి గప్పుడు అట్లా అయింది అంటే నాలాల మీద కబ్జాలు పెట్టి కట్టి నీళ్ళని కూలగొట్టిరా ఏమో చెప్తాను పిల్ల నివర్ తుపాన్ అత్తాంది ఎప్పుడు కూల్చాలే కూలుస్తాము అంటారు కానీ కదంతే ఇగో గందుకే ఇవన్నీ నీ దగ్గర పెట్టుకో పట్నంలో పరిస్థితి మారలేక ఇగో నాకు ఈ ట్యూబ్ ప్లాస్టిక్ కవరు పడవలు ఏమొద్దు కళ్ళెంలా ఒడ్లు దడుస్తున్నంట మోదాలు పోయి కప్పుకో నా కళ్ళెంలో వడ్లెక్కన్నాయి పిల్ల మొన్ననే బియ్యం పట్టి తిని ఇగో ఇట్లా కాదు గానీ బోరేం అయితే బాగా పెద్దగా ఉంటది అది కప్పుకో నీవిన సినికే పడదు కేసీఆర్ సారు కేటీఆర్ సారు ఇంటున్నారు నువ్వు సర్కార్ని బద్నాం చేస్తున్నావు ఇప్పుడు నేను ఏమన్నా పిల్ల ఆనత్తకి ఇట్లుంటాయి అని చెప్పిన గంతే సారు నేను ఆన గురించే మాట్లాడినా అలా ఓ పెద్ద మీ ఇంటికి నువ్వు అయ్యో నేను మర్చిపోయినా నా టైర్ నువ్వు ఆరికి పో ఇంటికి వారి నేను క్షేణ్ కాడికి పోతుగా